हलो फ्रेंड्स इवाल मनं कोंडगट्टु श्री आंजनेय स्वामी वारी दिव्य सन्निधानानिकि दर्शनानिकि चेरुकुंटुन्नाम। उम्मडि करीमनगर जिल्लालो कोंडगट्टु चाला फेमस मरियु पवित्रमैन आंजनेय स्वामी क्षेत्रं हैदराबाद नुंडी दादापू 200 किलोमीटर्ल दूरं उंटुंदी। ఒక చిన్నపాటి అడవిలో ఉంటుంది, ఒక చిన్న గుట్ట మీద ఈ క్షేత్రం। ముందుగా ఈ క్షేత్ర మహిమ ఏంటి, ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తోంది అనేది చూద్దాం ఒకసారి। మనం ఇంతకు ముందు వీడియోల్లో చెప్పుకున్నాం కదా, మనకి 30 కల్పాలు ఉన్నాయి। ప్రతి కల్పనలోనూ 4 యుగాలు సంభవిస్తూ ఉంటాయి అని చెప్పేసి, అలాగే ఒకానొక కల్పనలో త్రేతాయుగంలో రామ రావణ యుద్ధం సంభవించినప్పుడు మేఘనాథుడు వేసిన ఒక బాణానికి లక్ష్మణ స్వామి వారు మూర్చిల్లితే ఆ మూర్చ నుంచి ఆయనని సంరక్షించడానికి అని చెప్పి హనుమంతుల వారు సంజీవిని పర్వతం తీసుకురావడానికి వెళ్ళారు। అలా వెళ్లి ఆ పర్వతాన్ని తీసుకువస్తున్న తరుణంలో ఈ కొండగట్టు ప్రాంతంలో ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు ఋషులు ఆయనకి జయజయద్వానాలు చేస్తూ ఆయనని కీర్తిస్తూ స్వామి ఆంజనేయ ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి, మేము సమర్పించే పూజలను అందుకోండి, ఫలాదులను స్వీకరించండి అని వేడుకొన్నారు। అప్పుడు ఆంజనేయ స్వామి వారు చాలా సున్నితంగా వారి ఆతిథ్యాన్ని నిరాకరించి శ్రీరామ కార్యం ముందు నేను నెరవేర్చాలి, కనుక నేను ఇప్పుడు వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి, తిరిగి మళ్ళీ మీ ఆతిథ్యం స్వీకరించడానికి ఇంకొకసారి వస్తానంటే, అప్పుడు ఆ మునులు ఋషులు అందరూ కలిసి, స్వామి మాదొక విన్నపం, మేము ఇక్కడ తపస్సు వంటివి చేసుకుంటున్నాము, యజ్ఞ యాగాదులు చేస్తున్నాము, కానీ ఇక్కడ ఉన్న రాక్షస గణాలు మా కార్యానికి విఘ్నాలు కలిగిస్తున్నాయి, మా యజ్ఞాలను నశింపజేస్తున్నాయి, కనుక మీరే సంరక్షించాలంటే రామ కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి తప్పక వచ్చి వారి యజ్ఞ యాగాదులను తపస్సును సంరక్షిస్తానని వారికి మాట ఇచ్చి హనుమంతుల వారు అతి వేగంగా సంజీవిని పర్వతం తీసుకొని లంకకు వెళ్ళిపోయారు। అలా కొంతకాలం ఆ మునులు ఋషులు ఆంజనేయ స్వామి వారి ఆగమనం కోసం ఎదురు చూసి ఆయన రాకపోయేటప్పటికి ఎందుకు రాలేదో అని అనుకొని భూతాలన్నిటికీ అధిపతి అయిన బేతాళుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన్ని ఇక్కడ ప్రతిష్ఠాపించి తమ యజ్ఞ యాగాదులను పునఃప్రారంభించారు। అయినా కూడా రాక్షస గణాలు వాటి దుష్కార్యాలను వదిలిపెట్టలేదు, ఈ మునులను ఋషులను ఎప్పుడూ వారి కార్యాలకు విఘ్నం కలిగిస్తూనే వస్తూ ఉన్నాయి అవి। ఇంతలో శ్రీరామ కార్యం నెరవేరింది, రావణ సంహారం జరిగింది, శ్రీరామ పట్టాభిషేకం కూడా జరిగిపోయింది। అప్పుడు హనుమంతుల వారు తమ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చారు, ఇక్కడ రాక్షస సంహారం చేశారు, మునులను ఋషులను వారి యొక్క తపస్సును యజ్ఞ యాగాదులను కూడా సంరక్షించారు। కనుకనే ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం, ఇక్కడ ఎటువంటి మానసిక రోగాలు గాని శారీరక రోగాలు గాని కలిగి ఉన్నట్టయితే 41 రోజులు ఈ స్వామివారి దీక్ష తీసుకొని ఈ స్వామివారిని క్షేత్రంలో పూజ చేస్తే ఎటువంటి రోగపీడలైనా నిర్మూలించబడతాయి। అంతేకాదు సంతానం లేని వారు కానీ మరే ఇటువంటి సాంసారిక బాధలు కలిగిన వారైనా సరే 41 రోజుల పాటు ఈ క్షేత్రంలో స్వామివారిని సేవించుకుంటే తప్పక వారికి ఫలితం లభిస్తుంది। ఇప్పుడు త్రేతాయుగం నాటి ఈ క్షేత్రం కలియుగంలో ఎలా బయటపడిందో ఒకసారి గమనిద్దాం। దాదాపుగా 300 సంవత్సరాల క్రితం
ఒక గోవుల కాపరి ఈ ప్రాంతంలో ఈ అడవిలో ఇదంతా అడవి ప్రదేశమే ఇక్కడ దరిదాపులో గోవుల్ని కాచుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అతనికి స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి కలలో కనిపించి నాయనా నేను ఇక్కడ దగ్గరలో ఒక పొదలో ఉన్నాను ముళ్ళు నన్ను బాధిస్తున్నాయి కనుక నన్ను ఇక్కడి నుంచి వెలుపలికి తీసి ఆలయం నిర్మాణం చేయి నీకంతా శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించారు వెంటనే ఆ గోపాలుడు స్వామివారి కోసం వెదుకగా ముళ్ళ పొదల మధ్యలో స్వామివారి దివ్యమైన విగ్రహం ఇక్కడే స్వామివారి విగ్రహం మీకు ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి విగ్రహం కనపడదండి ఇది అతిశయోక్తి కాదు అత్యంత నిజం ఎందుకనంటే ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారంటే ఏకశిలలో ఒకవైపు నరసింహస్వామి వారి మూర్తి స్వరూపం ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారి మూర్తి స్వరూపం రెండు ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉంటాయి అత్యంత దివ్యమైన మూర్తి అందులోనూ వేరే ఆలయాల్లో ఉన్నట్టుగా విపరీతమైన ఈ విద్యుత్ దీపాలు ఎలక్ట్రికల్ లైట్స్ తోటి బల్బ్స్ తోటి హంగామాలు ఉండవు ఇక్కడ స్వామి వారికి ఆరతిస్తారు ఆరతి ఇచ్చినప్పుడు ఆ మూర్తి మన కళ్ళకు కనబడుతుంది ఇంకా ఆ మూర్తి మీద నుంచి మన కళ్ళు మరల్చుకోలేము మన చూపు మరల్చుకోలేము అంతటి దివ్యమైన సుందరమైన విగ్రహమూర్తి ఆంజనేయ స్వామివారి ఇక్కడ దాదాపుగా 150 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని జమీందారులైన దేశ్ముఖులు ఒకరు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి దీన్ని విస్తరింపజేసి చాలా చక్కటి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆలయాన్ని నిర్మింపజేశారు ఇక్కడే కాలినడకన వచ్చే దారిలో మనకి శ్రీరామ పాదాలు సీతమ్మ వారు కన్నీరు బొట్లు కారిన ప్రదేశం ఇవన్నీ కూడా ఉంటాయి ఎంతో దివ్యమైన ప్రదేశం ఇది దీని గురించి వర్ణించడానికి మాటలు ఉండవు మనం స్వయంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది అంతేకాదండి ఇక్కడ బేతాళుడు కూడా వెలసి ఉన్నాడు కాబట్టి ఇది ఇంకా బేతాళుడు గురించి నేను చెప్పక్కర్లేదు దృష్టి రోషాలు నరఘోష నరదృష్టి జనఘోష జనదృష్టి దోషాలు ఇవన్నీ తొలగిస్తాడు ఈయన హనుమాన్ జయంతికి ఆంజనేయ జయంతికి ఇక్కడ దివ్యమైన బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి కరీంనగర్ నుంచి 32 కిలోమీటర్లు జగిత్యాల నుంచి 15 కిలోమీటర్లు వీలైతే ఒకసారి తప్పకుండా ఈ క్షేత్రానికి రండి చాలా శుభప్రదమైన క్షేత్రం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తిరిగి ఇంకొక క్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్ సీ యూ బై బై